ఉదయనిధి స్టాలిన్ స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో ఒక టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఖండించడం ఒక ఎత్తు, రోజా లాంటి వాళ్ళు ఖండించడం ఒక ఎత్తు. అయితే రోజా లాంటి వాళ్ళు దాని మీద మాట్లాడలేదు అనుకోండి, కరుణాకర్ రెడ్డి ఖండించడం కీలకం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం సమర్థిస్తుంది. చంద్రబాబు గారు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. కానీ తాజాగా ఈయన పేరు నూకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. ఈయనైతే మాత్రం ఓపెన్గా చెప్పుకొచ్చారు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నమాటలతో ఉలికెందుకు, అవును సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాల్సిందే, ఇంకా చెప్పాలంటే దాన్ని నిర్మూలించాల్సిందే. కారణం సనాతన ధర్మం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకించి శూద్ర వర్గాలకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. అంటే వ్యవస్థలో ఎటువంటి మార్పులు లేకుండా వేల సంవత్సరాలుగా బలంగా పాతుకుపోయిన కుల వ్యవస్థ కూడా సనాతన ధర్మం కిందకే వస్తుంది కదా, అంటే ఈ కుల వ్యవస్థ రూపుమాపకూడదు కదా, అది అలాగే ఉండాలనే కదా. అనేక సామాజిక అసమానతలతో, ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే అంటరాంతనంతో, వివక్షతో భారత సమాజం కుళ్ళిపోయింది. 76 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో ఈ కుల వ్యవస్థలో పెద్దగా మార్పు వచ్చింది ఏమీ లేదు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు, వారిలో ప్రధానంగా పూలే అంబేద్కర్లు కుల వ్యవస్థ నిర్మూలన కొరకు ఎంతో కృషి చేసినప్పటికీ ఇంకా అవశేషాల మకిలితో అణగారిన కులాలు అలమటిస్తూనే ఉన్నాయి. దీనికి ఇంకా పెద్ద పెద్ద గొప్ప పేరు ఏంటంటే, మనమంతా హిందువులు, హిందూ భావన ఒక నాటకం, పేద కులాలను దారుణంగా మోసం చేయడమే, భారత సమాజంలో కులమే ప్రధానం, ఇక్కడ కుల వ్యవస్థలు అలాగే ఉండ, దీంట్లో కీలకమైనటువంటిది ఏంటంటే సమసమాజం కావాలనుకునే ఏ అభివృద్ధి కాముకులు ఈ సనాతన ధర్మ చట్టంలో మగ్గిపోవడానికి ఇష్టపడరు. సరే, ఇంతకీ నా భాష్యం ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ మలుపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న వర్గాల చర్యలను ఖండిస్తున్నాను. ఉంటుందో లేదో తెలియని బీజేపీ టీడీపీ పొత్తు, ఒకవేళ పొత్తు ఉంటే, ఇక్కడేమాత్రం బలం లేని బీజేపీతో పొత్తుకి బాబు సిద్ధమైతే ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి అన్నటువంటి కాన్సెప్ట్ మధ్యలో నుంచి ఈ కథంతా కూడా వస్తుందనుకుంటా. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, నేను ఇంతకుముందు నుంచి చాలా రోజుల నుండి చెప్తున్నా, బీజేపీ తెలుగుదేశం పొత్తుని చంద్రబాబు, బీజేపీ నాయకులు పురంధేశ్వరి లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ కలిపి ఓకే చేసుకోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అయితే ఒప్పుకోరు. బీజేపీ ఓటరు, బీజేపీ క్యాడరు తెలుగుదేశంతో పొత్తును ఒప్పుకోరు. తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ లీడరు వీళ్ళతో పొత్తు ఒప్పుకోరు. వాళ్ళు అధినాయకత్వాలు ఒప్పుకున్న ఓట్ షేరింగ్ జరగకపోవచ్చు అనడానికి సాక్ష్యం ఇది. సనాతన ధర్మాన్నే వ్యతిరేకించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంది.